హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈరోజు నేను వెజ్ స్టిక్స్ చేశాను ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా రెండు క్యారెట్లు తీసుకోవాలి రెండు ఉల్లగడ్డలు తీసుకున్నాను దాని మీద ఉన్న తొక్క మొత్తం ఇలా పిల్లర్తో క్లీన్ చేసుకోవాలి నీటుగా అలాగే ఉల్లగడ్డలు కూడా ఇలాగే తీసుకోవాలి చూసారా ఇప్పుడు రెండు వాష్ చేసుకున్నాను ఇవి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాను అన్నీ ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ తీసుకున్నాను ఇవి దీంట్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం కొంచెం ఉప్పు వేసాను బాయిల్ అయిందో లేదో చూద్దాం చూసారా ఎంత బాగా బాయిల్ అయిపోయాయో ఇప్పుడు ఇంకొక బౌల్లో ఇలా బాగా మెత్తగా గుజ్జు గుజ్జులాగా చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఒక కప్పు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తగినంత ఉప్పు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను బాగా మిక్స్ మిక్స్ చేసుకుందాం ఇలా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరీ పలసంగా లేకుండా కొంచెం తిగ్గా ఉన్నట్టు మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నాను కవర్లో యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న అన్ని ఇప్పుడు లాస్ట్లో కొంచెం కట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు స్టిక్స్ రెడీ చేసుకుందాం ఇలా కవర్లు వేసుకొని వేస్తే స్టిక్స్ బాగా నీట్గా వస్తాయి చూసారా ఎంత బాగా వస్తున్నాయో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాను చూసారా అంతేనండి ఎంతో ఈజీగా ఈ వెజ్ స్టిక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది అంతేనండి నా ఛానల్ని కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్